ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. हेलो स्टूडेंट्स, वेलकम टू डॉट नेट. वीडियो क्वेश्चन एंटे, ए स्मॉल ऑब्जेक्ट इज प्लेस्ड 10 सेंटीमीटर्स इन फ्रंट ऑफ ए प्लेन मिरर. इफ यू स्टैंड बिहाइंड द ऑब्जेक्ट 30 सेंटीमीटर्स फ्रॉम द मिरर एंड लुक एट इट्स इमेज, द डिस्टेंस फोकस्ड फॉर इट्स आई विल बी. చూడండి, ఒక ప్లేన్ మిర్రర్ ఉంది. ప్లేన్ స్మాల్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 10 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ప్లేన్ మిర్రర్. 10 సెంటీమీటర్స్ అంటున్నాడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎంత అంటున్నాడు? 10 సెంటీమీటర్స్. ఇదేంటిది? యు మనకు తెలుసు ప్లేన్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, అంతే కదా. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది? టెన్ సెంటీమీటర్స్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంతే కదా. ఇది వి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ యు స్టాండ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్స్, ఇఫ్ యు స్టాండ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్, 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్, మిర్రర్ నుండి 30 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ వెనకల్కి నిలబడితే, మనం నిలబడితే, అండ్ లుక్ ఎట్ ఇట్స్ ఇమేజ్, ద డిస్టెన్స్ ఫోకస్డ్ ఫర్ ఇట్స్ ఐ విల్ బీ అంటున్నాడు. చూడండి, ఒకవేళ మనం ఇక్కడుండి నిలబడి చూస్తే మనం ఫోకస్ చేయాల్సి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎంత ఉంటుంది మనం ఇమేజ్ని చూడాలంటే? 30 సెంటీమీటర్స్ + 10 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. చూడండి, ద డిస్టెన్స్ ఫోకస్డ్ ఫర్ ఇట్స్ ఐ విల్ బీ, ఫర్ యువర్ ఐ విల్ బీ, ఫర్ హిజ్ ఐ విల్ బీ ఎంత ఉంటుందంటే 40 సెంటీమీటర్స్. 30 + 10 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.